మన ప్రాణాలకి విసుక వస్తుంది, అలసట వస్తుంది. ఏంటోనండి, ఎంత ప్రయత్నించినా జరగటం లేదు. ప్రయత్నాల్లో ఒక్కటి కూడా సరిగ్గా జరగటం లేదు, రిజల్ట్ రావటం లేదు. దేవుడు నా ప్రార్థన వింటం లేదేమో. ఆ కష్టంలో ఉన్నవారికి ఏది చెప్పినా మనసుకు ఎక్కదు. మనిషి మనసుకు విసుకొస్తుంది, శరీరాలకి అలసట వస్తుంది. ఆ అలసట పోవాలన్నా, విసుగు పోవాలన్నా ఏం చేయాలో అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాటలు. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు ఏం చేయాలంట, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. యేసు వైపు చూడండి, యేసును తలంచుకోండి. మన విశ్వాసానికి పరీక్ష ఇది.